లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నేను విశాఖపట్నం టూర్ వెళ్తే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోలేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది మీరు తిరిగి వెళ్ళిపోవాలి, నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు. నేను తిరుపతిలో చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు, వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి, బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి బెదిరింపులు అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చాను. రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని. దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడానికి. అదే సమయంలో నేను ఇంటి దగ్గర ఉంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మంత్రి, అతను మా ఇంటి మీద కర్రలు వేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు, మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని. ఇది కూడా అయింది. కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు. ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు. నేను అప్పుడే ఢిల్లీ కూడా ఢిల్లీని చేశాను. కడాన అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా, ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది, ఈరోజు కోయిన్సిడెన్స్, 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దాడులు చేయడం. దానికి పరాకాష్ట బ్రిటిష్ కాలం నాటి జీవో. అది ఉందా లేదా ఎవరికి తెలియదు, దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోట్ చేసినటువంటి రెఫరెన్స్ మీరు చూస్తే ఆ రెఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది. అప్పటికే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది, ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమల్లో అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు. తర్వాత మీరు అడాప్ట్ చేసుకున్నారా, అప్పుడైతే హైదరాబాద్ అయితే నిజాం రూల్లో ఉంది, బ్రిటిష్ వాళ్ళకి సంబంధం కూడా లేదు. అలాంటి సందర్భం రెండు రాష్ట్రాలు ఎప్పుడు అడాప్ట్ చేశారో కూడా చెప్పకుండా ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చి, జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఉన్మాదుల మారిగా నేను వెళితే, నేను నా నియోజకవర్గం 7 సార్లు ఎమ్మెల్యేని, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలను పరామర్శించడానికి రెగ్యులర్గా వెళ్తా, కొన్ని 100ల సార్లు వెళ్ళుంటాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.